మొదటి నుంచి 3వ తారీఖు మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఆహ్వానించిన ప్రతినిధులతో పాటు అత్యధికంగా ప్రతినిధులు వస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ రాష్ట్ర పార్టీకి వెళ్ళాలి, ముఖ్య నాయకులను కలుసుకోవాలి అని చెప్పి మరి వస్తున్నట్టుగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఓడిపోయి 15 రోజులు కాలేదు, ఓడిపోయిన కొద్ది రోజుల్లోనే మా నాయకులు కేసీఆర్ గారికి చిన్న ప్రమాదం జరగడం, అందరు కూడా మరి బాధలో నిరాశలో ఉన్న క్రమంలో కూడా ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు రావడం అనేది, ఒకవైపు ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నా, ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు నెరవేర్చలేని ఆకాశమే హద్దుగా అనేక హామీలు ఇచ్చింది, వాటి మీద ఇప్పుడే అన్న చెప్పినట్టు అనేక హామీలు దాటవేసే ప్రయత్నంలో ఉన్న క్రమంలో మళ్ళొకసారి బీఆర్ఎస్ పార్టీ గొంతుకనై పార్లమెంట్లో వినిపించాలనే ఆకాంక్ష నాయకుల్లో కార్యకర్తల్లో చాలా ఉత్సాహంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు కూడా పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు వచ్చారు, పార్టీ పటిష్టమైన నిర్మాణం చేపట్టాలని, భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఏ విధంగా కాపాడుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల నుంచి వెనక్కి పోతే ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా ప్రజల పక్షాన ప్రజల గొంతుకనై ఏ విధంగా పోరాటం చేయాలి అని చెప్పి అనేక విషయాల మీద కార్యకర్తల నాయకుల సలహాలు సూచనలు కూడా పార్టీకి ఇవ్వడం జరిగింది. పార్టీ నుంచి గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కానీ గౌరవ హరీష్ రావు గారు మరి మాట్లాడి వాళ్ళకు ధైర్యాన్ని, వాళ్ళకొక నమ్మకాన్ని, విశ్వాసాన్ని మరి కలిపించడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మహబూబాబాద్ పార్లమెంటుకు ఒక చరిత్ర ఉంది. 2014 తెలంగాణ సాధించుకున్న తర్వాత జరిగిన ఎన్నికల్లో కేవలం 2 నియోజకవర్గాల్లోనే, పార్లమెంట్ పరిధిలోని 2 నియోజకవర్గాల్లోని మాత్రమే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఒకటి మహబూబాబాద్, ఒకటి ములుగు, 2 సీట్లు గెలుచుకున్నాం. ఆ రోజు అభ్యర్థిగా గౌరవనీయులు అజ్మీరా సీతారాం నాయక్ గారికి ఒక ప్రొఫెసర్ విద్యావంతుడిని తీసుకొచ్చి ఎన్నికల్లో నిలబెడితే ఆ రోజు పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ, ఆ రోజున టీఆర్ఎస్ పార్టీ గొంతుగా ఉండాలి, ఒక ప్రొఫెసర్ని గెలిపించుకోవాలని చాలా ఉత్సాహంగా ఇద్దరే శాసనసభ్యులున్న అన్ని నియోజకవర్గాల్లో మెజారిటీ వచ్చి సీతారాం నాయక్ గారిని గెలిపించుకున్నాం. బ్రహ్మాండంగా మహబూబాబాద్ పార్లమెంట్ సమస్యల మీద ఆ రోజు బీజేపీ మరి మా తీరని చేసిన అన్యాయాన్ని ఎదుర్కోవటానికి ఒక ప్రొఫెసర్గా అనేక ప్రశ్నలు సంధించి అనేక విషయాలను వారు ప్రస్తావించడం జరిగింది. ఆ తర్వాత 2018 జరిగిన ఎన్నికల్లో కూడా తిరిగి 3 సీట్లు మాత్రమే మేము గెలుచుకోగలిగినాం, ఒకటి నర్సంపేట, ఒకటి మహబూబాబాద్, ఒకటి డోర్నకల్. తిరిగి కేసీఆర్ గారు ఆశీర్వదించి మాళవత్ కవిత గారికి అవకాశం ఇస్తే మొదటిసారి 75 ఏళ్ల భారతదేశ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక గిరిజన మహిళ మరి ఏ రాజకీయ పార్టీ గుర్తించివ్వలేదు, అలాంటి ఒక మహిళకు అవకాశం ఇస్తే 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే మేము గెలిచి ఉన్న సుమారు 150,000 మెజార్టీతోని ఆ రోజు మహబూబాబాద్ పార్లమెంట్లోని ప్రజలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడం జరిగింది. తిరిగి ఈ ఎన్నికల్లో మాకు ఒకటే భద్రాచలం సీటు వెంకట్రావు గారిని గెలిపించుకున్నాం, కానీ కార్యకర్తలు మా సమీక్షలో కూడా చిన్న చిన్న సమన్వయ లోపంతో కానీ లేకపోతే పార్టీ నిర్మాణంలో మేము చూపించిన అలసత్వం కానీ ఇవన్నీ ఈ ఓటమికి కారణాలుగా మేము అనుకుంటున్నాం. దానితో పాటు అడిగినే ఇచ్చి అడగని కూడా ఇచ్చి ప్రతి ఇంటికి ఒక సంక్షేమ పథకం అందాలి అని చెప్పి అడగకముందే మేము అమలు చేసిన కార్యక్రమాలు ప్రజలు కాంగ్రెస్ పార్టీ వస్తే ఇంకేదో ఇస్తుంది అని చెప్పి భ్రమపడటం, ఆశపడటం, లేకపోతే మాలో ఉన్న చిన్న చిన్న లోపాలను ఆసరా చేసుకొని మళ్ళీ ఈ సీట్లు వాళ్ళు గెలవడం జరిగింది. కాబట్టి ఈ ఎన్నికల్లో మా శాసనసభ్యులు ఓడిపోయారు, మా పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించుకుంటేనే ప్రజల గొంతుకనే ఢిల్లీలో కానీ లేకపోతే నియోజకవర్గాల్లో ఓడిపోయిన ఎమ్మెల్యేలకు ఎంపీ తోడుగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ ఎన్నికను మేము ప్రతి ఒక్కరం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేస్తాము, గెలిపిస్తాము, మహబూబాబాద్ పార్లమెంట్ మీద
మరొక్కసారి గులాబీ జెండా ఎగరేస్తాము అని చెప్పి కార్యకర్తలు ఎంతో నమ్మకంతో విశ్వాసంతో కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళ ఉత్సాహాన్ని నమ్మకాన్ని చూస్తే మాకు కూడా చాలా ధైర్యం సంతోషం వేసిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు నుంచి మరొక 8 నియోజకవర్గాల రివ్యూ, రేపు ఒక నియోజకవర్గం భువనగిరి ఉంది, ఆ తర్వాత పండుగ తర్వాత మిగతా నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు నిర్వహించుకోబోతున్నాం. ఈ నెలాఖరు వరకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు, పార్టీ అధినేత మరి కేసీఆర్ గారు కూడా ప్రజల్లోకి రాబోతూ ఉన్నారు, కార్యకర్తలకు ఒక దిశానిర్దేశం చేయనున్నారు కాబట్టి మొక్కోని ధైర్యంతో మరి తప్పకుండా రెట్టింపు ఉత్సాహంతో పార్లమెంట్ ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థులను గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులం ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా ప్రాంతంలో కూడా అన్న చెప్పినట్టు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 స్టేజ్ 2 మా మహబూబాబాద్ పార్లమెంట్లో ప్రవహిస్తూ ఉన్నాయి. అవి టేలెండ్ ఆఖరి ఆయకట్లు. మొన్ననే ఒక అధికారి వాళ్ళకు నోటీసులు ఇచ్చి మీరు వరి వేసుకోవద్దు, మరి వేరే పురాస పంటలు వేసుకోండి, అక్కడ నీళ్లు లేవు, నీటి లభ్యత లేదు అని చెప్పి తెలిసి తెలియని సమాచారం ఇస్తే మేము తీర్మానం చేసినాం. అక్కడ ఉన్న శాసనసభ్యులను కూడా మీరు ముఖ్యమంత్రిని, సంబంధిత శాఖ మంత్రిని కోరమని చెప్పినాం. ఇదే నల్గొండ జిల్లా ఆఖరి ఆయకట్టు సూర్యాపేట వరకు స్టేజ్ 1 ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 ఎస్ఆర్ఎస్పి నీళ్లు పోతాయి. కానీ ఇప్పటివరకు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎక్కడ నీళ్ళు వస్తాయి, ఎవరికి ఇవ్వగలుగుతాం, ఎవరికి ఇవ్వలేము అనే ఒక స్పష్టమైన హామీని మరి ప్రజలకు ఇవ్వలేకపోతున్నారు. ఇప్పటికే నారులు వేసుకున్నారు, దుక్కులు దున్నిండ్రు, బురద దున్నుకున్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకవైపు రైతు బంధు ఇవ్వలేదు, ఇంకోవైపు రుణమాఫీ చేయలేదు, ఇంకోవైపు ఏమో నీళ్ళు ఇవ్వలేకపోతున్నామని చెప్తున్నారు. దాన్నన్నా స్పష్టంగా ప్రజలకు, రైతులకు చెప్పాలి, రైతులకు అయోమయానికి గురి చేయొద్దు అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈరోజు మహబూబాబాద్ పార్లమెంట్ మరి పరిధి నుంచి వచ్చిన సుమారు 1000 బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి పార్టీని గెలిపించే క్రమంలో ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో గొంతుకనై పనిచేసిన ప్రతి ఒక్కరూ ఈరోజు వరకు తిరిగి పార్టీ గెలవాలి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, ఆ రోజు 1989 ఓడిపోయిన తర్వాత ఎన్టీ రామారావు గారికి ఏ రకంగా ప్రజలు భ్రమరథం పట్టిందో, తెలంగాణ ఉద్యమం అయిన తర్వాత కేసీఆర్ గారికి ఏ విధంగా భ్రమరథం పట్టిందో, ఆ రెట్టింపు ఉత్సాహంతో రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టడానికి కూడా భయపడ్డది, ఎందుకంటే ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రావాల్సి ఉండే, కానీ వాళ్ళకు తెలుసు ఏదేదో మరి వాపుతోని మేము గెలిచినాం కానీ ఇది వాపు మాత్రమే, బల్పు కాదని వాళ్ళకి తెలుసు. ఎన్నికలు అయిపోతే దేనికి దానికి రాజకీయ పార్టీలు విడిపోతాయి గ్రామ ప్రాంతంలో, మా పార్లమెంట్ ఎన్నికల ఓటమికి ఇది పునాది అవుతుంది కాబట్టి దీనికి పెట్టుకోవద్దు, ముట్టుకోవద్దు అని చెప్పి భయపడి ఎన్నికలు నిర్వహించలేదని మేము భావిస్తున్నాం. ఇదే కనుక జరిగి ఉంటే తప్పకుండా ఈరోజు ఉన్న సీట్లకు అదనంగా బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉండేది. ఏమైనా మరి రాబోయే రోజుల్లో అత్యధిక సీట్ల మీద బీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరవేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.